టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్సీసీఎల్ స్టీరింగ్ కమిటీ మెంబర్ సరిపల్లి రాజేష్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రాజేష్ గారు చెప్పండి అసలు టీడీపీ రాష్ట్రంలో ఇంత భారీ మెజార్టీతో నగడాన్ని ఎలా చూస్తారు ఇంత భారీ మెజార్టీతో నెగ్గడం అనేది నిజంగా ఈ రాష్ట్రం చేసుకుని అదృష్టంగా భావిస్తుంది సార్ ఫస్ట్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా అసలు చాలా ప్రలోభాలు పెట్టారు జనాన్ని డబ్బులు అలవాటు చేశారు అయినా కూడా డబ్బులు కూడా మాకు వద్దు అభివృద్ధికి మాకు కావాలని చెప్పి ఆంధ్రుడిని ప్రతి ఒక్కరు పౌరుషంగా ఓటేసి అభివృద్ధి ప్రదాత అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం నిజంగా చాలా ఆనందంగా ఉందండి పి కన్నవరం సీట్ కోల్పోయిన రాజేష్ తిరుగుబాటు ప్రయాణంలో లేకుండా టీడీపీ వెంట ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ని ఓడించాలంటూ రాజేష్ పిలుపునిచ్చారు ఇప్పుడు జనసేనతో మీ యుద్ధం ముగుస్తున్నట్టేనా సార్ మాకు ఎప్పుడు ఎవరితో యుద్ధం అంటూ అంటే శాశ్వత శత్రువులు ఎవరు లేరండి ఆ సందర్భానికి ఎవరైనా రే తమ్ముడు అని పిలిస్తే అన్నయాన్ని మేము పలుకుతాం ఎరే అదవా అంటే ఎంతో కొంత మా దగ్గర నుంచి కూడా రియాక్షన్ వస్తుంది ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ తెలుగుదేశం పార్టీతో ఉన్నాం రాబోయే ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీతోనే ఉంటాం కానీ జనసేన తోటి మాకు ఇబ్బంది ఏమి వచ్చిందంటే అండి ఇప్పుడు చాలామంది అంటున్నారు కూటమికి వ్యతిరేకంగా మాట్లాడాడు రాజేష్ అని కోటమికి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టింది నేను కాదండి కోటమి అభ్యర్థిగా పీగన్నవరం అభ్యర్థిగా నన్ను ప్రకటించినప్పుడు నేను కూటమి అభ్యర్థినని తెలిసి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అని తెలిసి కూడా అక్కడున్న జనసేన కార్యకర్తలు నిరసనలు అద్దాలు పగలకొట్టడాలు ఇవన్నీ చేశారు చేసినప్పుడు జనసేన పార్టీ అధినాయకులు కానీ జనసేన పార్టీ అధిష్టానం కానీ వాళ్ళు ఎవరిని సస్పెండ్ చేయలేదు కనీసం వాళ్ళని వారించలేదు వారించకపోవడం వల్ల అది ఎక్కడి వరకు వచ్చిందంటే ఒక సాధారణమైన కుటుంబం నుంచి ఒక వర్గానికి ప్రతినిధిగా వచ్చిన నేను నాకు నేనుగా సీటు వదులుకునే పరిస్థితి వచ్చింది అప్పుడు కూడా మేము బాధపడలేదు ఏంటి పొత్తులో ఉన్నా సరే ఎంత దారుణంగా ఎంత డైరెక్ట్గా చేసినా కనీసం ఆ జనసేన అధిష్టానం పట్టించుకోలేదేటని మేము బాధపడ్డాం కానీ ఆయన రాజమండ్రి మీటింగ్లోకి వచ్చి బీజేపీ వారి కోసం నాలుగు వందల సీట్లు లేకపోతే మేము ప్రాణాలు ఇచ్చేస్తాను అన్నాడు బీజేపీ నాలుగు వందల సీట్లు ఎందుకు అడుగుతుందంటే రాజ్యాంగానికి మార్చడానికి కానీ చాలామంది మేధావులు చెప్పారు రాజ్యాంగాన్ని మార్చడం అంటే రిజర్వేషన్లు తీసేయటం క్రిస్టియన్ ముస్లింలు ఓట్లు తీసేయటం చాలా ఇబ్బందులు ఉంటాయి అయితే అవన్నీ తెలియక ఈయన మాట్లాడండి మేము అనుకోండి వాటన్నిటికీ ఈయన సపోర్ట్ చేశాడు అనుకున్నాం తెలుగుదేశం పార్టీలో ఎస్సీలో ఉన్నారు ఎస్టీలో ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు ముస్లింలు ఉన్నారు వాళ్ళందరికీ వ్యతిరేకంగా కూటమిలో ఉండి కూటమికి వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఈయన ఎందుకు ఇచ్చాడు ఆ ఆ ఇచ్చిన కారణంగా ఓకే ఆ స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారిదే తప్ప తెలుగుదేశం పార్టీది కాదు సో మేము పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకిస్తాం మా ఓట్లన్నీ కూడా మేము తెలుగుదేశం పార్టీకి వేస్తాం ఇక్కడ క్రిస్టియన్ ముస్లిం ఎస్సీలు అందరం కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తున్నాం అని వేశాం ఈ రోజున నూట ముప్పై ఐదు స్థానాలకు పైగా దాదాపు టోటల్ కలుపుకుంటే నూట అరవై ఐదు స్థానాలు మనం నెగ్గటం అనేది ఇక్కడ జనసేన వైసీపీకి కాంగ్రెస్ పార్టీ ఓటింగ్గా ఉన్న క్రిస్టియన్ ఎస్సీ ముస్లిము వన్ సైడెడ్గా తెలుగుదేశం పార్టీ కొట్టారు సార్ ఓకే ఇప్పుడు పీగానవరం సీట్ని రాజేష్ వదులుకున్న తర్వాత పార్టీ నుంచి వచ్చిన హామీ ఏంటి పార్టీ నేను అసలు ఎమ్మెల్యే సీటే అడగలేదు సార్ ఎమ్మెల్యే సీట్ కోసం నేను అడగలేదు నాకు ఏదైనా పదవులు కావాలని నేను పనిచేయలేదు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం మేము రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మాకు వ్యతిరేకంగా మాకు అన్ని నష్టం చేసి మమ్మల్ని చంపిన అవమానాలకు గురి చేసినా ఆయన పట్టించుకోలేదు ఆయన ఎలాగైనా ఓడించి ఈ కింద వర్గాలు తక్కువ కులాలు లాంటి మనుషులు అనుకుని తక్కువ చూపు చూస్తున్న వాళ్ళు కూడా తలుచుకుంటే ఒక ముఖ్యమంత్రిని కూడా దించగలుగుతారు సీట్ నుంచి అతన్ని ఓడించగలుగుతాం అనేది నిరూపించాలనుకుని మేము తెలుగుదేశం పార్టీ కోసం చేసాం కానీ ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆయన గొప్ప వ్యక్తిత్వం మేము తెలుసుకున్నాం గొప్ప వ్యక్తిత్వం తెలుసుకుని ఆ తెలుగుదేశం పార్టీ అంటే ఈ బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడో బాలయ గారి దగ్గర నుంచి ప్రతిభాభారతి గారి దగ్గర నుంచి ఎంతమందికి విలువించిన పార్టీ అని మేము పార్టీలో చేరేదాకా మాకు తెలియదండి ముందు పార్టీలో చేరడం అయితే జగన్ ఓడించడమే ఆ లక్ష్యం ఆ లక్ష్యంతోనే వెళ్ళినాం కాబట్టి ఎమ్మెల్యే సీటు కూడా మేము అడగకుండానే ఇచ్చారు ఈ పదవులు అనేది కూడా మేము అడగలేదు నాకు ఒకటే అండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఆయన రాజేష్ ఈ పని చేయండి అంటే పని చేస్తాం రాజేష్ సైలెంట్గా ఉండండి అంటే సైలెంట్గా ఉంటాం ఆయన వాక్య ఇప్పుడు మేము అనుకున్నది మాత్రం ఈ రాష్ట్రంలో దళిత బహుజనులు తలుచుకుంటే ఒక ముఖ్యమంత్రిని కొమ్ములు తిరిగిన ముఖ్యమంత్రిని కూడా దెంపగలరా నిరూపించాలనుకున్నాం నిరూపించు ఒకవేళ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తరపు జనసైనికులందరూ రాజేష్ కూటమిలో ఉండడానికి ఇష్టపడకపోతే రాజేష్ ప్రయాణం కూటంలో కొనసాగకపోతే తెలుగుదేశంలో ఉంటారా లేకపోతే తెలుగుసేన తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతారా ఇప్పుడు జనసేన వాళ్ళకి ఇష్టం లేకపోతే జనసేనలో ఉంచకూడదండి అంతే వాళ్ళు అలాగే నేను జనసేనలో నేను రావడం వాళ్ళకి ఇష్టం లేదు అప్పుడు ఆ రోజున జనసేన పార్టీలో నేను చేర్చుకోలేదు అది వాళ్ళ హక్కు కానీ తెలుగుదేశం పార్టీలో నేను ఉండాలా లేదా అనేది నిర్ణయించాల్సింది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కోసం మేము నిలబడ్డాం ప్రాణాలు తెగించాం కేసులు భరించాం తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్న ఎస్సీస్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్ప లక్షణాలు తెలియజేసి అప్పటికి నియంతలా ఉన్న జగన్మోహన్ రెడ్డిని కూడా ఎదిరించి పార్టీ కోసం ప్రాణాలు తెగించి నిలబడ్డ వాళ్ళం మేము చెప్తే చేయడానికి నేను నిజమే ఒక పొత్తుకు నేను వ్యతిరేకంగా మాట్లాడాను అది వాస్తవం డౌట్ లేదు కానీ నాకన్నా ముందు మాట్లాడింది జనసేన వారు మాట్లాడారు నాకన్నా ముందు నా మీద వ్యతిరేకత క్రియేట్ చేసింది నిరసనలు తెలియజేసింది జనసేన వారు చేశారు ఒకవేళ పొత్తు నుంచి ఫస్ట్ జనసేన సస్పెండ్ చేసేస్తే తర్వాత నన్ను కూడా సస్పెండ్ చేస్తే మేమందరం జగన్ హీరోక్ స్టేట్మెంట్ ఇచ్చాడు రిజర్వేషన్ల పైన అది ఒక మగతనం కనిపించింది మేము ఎలా ఉండాలనుకున్నాం అలాంటి నాయకుడిగా ఇప్పుడు జగన్ మాకు ఇప్పుడు కనిపించినట్టు ఎన్నికల చివరి దృష్టిలో మీరు అలా మాట్లాడారు దాన్ని మీరు ఎలా చెప్తారు నేను మీకు ఫస్ట్ చెప్పానండి ఈరోజు మీరు వచ్చి అన్నయ్య పిలిస్తే తమ్ముడు అని పలుకుతాను ఈ రోజు నన్ను ఎదవా అని పిలిచారంటే నేను అలాగే స్పందిస్తాను ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మాకు మోసం చేసినప్పుడు అన్యాయం చేసినప్పుడు అతను ఓడించాలని మేము పనిచేసాం ఓడించడానికి మా ప్రయత్నం మేము చేసాం మేము సక్సెస్ అయ్యాం కానీ జగన్మోహన్ రెడ్డి మాకు అనుకూలంగా మాట్లాడినప్పుడు వర్గాలకు బలహీన వర్గాలకు అండగా నిలబడతాను అన్నప్పుడు శత్రువు అయినా సరే ఒప్పుకుని తీరే నైజం అది అతను శత్రువు కాబట్టి మంచి చేసినా సరే మేము పట్టించుకోము లేకపోతే అతని శత్రువు కాబట్టి ఆడ ఎంత మంచి కూడా మేము యదవ అని చెప్తాం అనే రకాలం కాదు మేము మంచి ఉంటే అది ఎక్కడున్నా మంచే చెడు ఉంటే నా పక్కన ఉన్నవాడు చెడ్డగా ఉన్నా సరే నేను అతను ఇమ్మీడియట్గా తిరస్కరిస్తాను బడుగు బలహీన వర్గాలకి రాజేష్ సపోర్ట్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో బడుగు బలహీన వర్గాలకు నేను సపోర్ట్ నా కుటుంబ సభ్యుడిని నేను ఆ ఇంట్లో వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందంటే మొదట కన్నీరు నా కంటిలోంచి కారుతుంది ఎందుకంటే కష్టం అంటే ఏంటో తెలిసి వచ్చిన అన్యాయంగా అరెస్ట్ అయిన ఉన్నాయి ఇరవై రెండు రోజులు జైలు అనుభవించిన వాడిని ఈ రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రంలో కుటుంబంతో ఇద్దరు ఆడపిల్లలతో ఒక కారులో ఫైవ్ సీటర్ కారులో పది రోజులు తలదాచుకున్నాను జగన్మోహన్ రెడ్డి ఒక టీవీ నైన్ అని ఒక ఛానల్ ద్వారా పెట్టించిన కేసులకి ఇన్ని కష్టాలు అనుభవించిన కాబట్టే కాబట్టి కష్టం విలువ నాకు తెలుసు అది బడుగు బలహీన వర్గాలు కాదు అగ్రవర్ణాల్లో ఉన్నవాడన్నా ఈ పలనోడు కష్టపడుతున్నాడంటే వాడి ఆడి కోసం ముందు నిలబడేది టూ హండ్రెడ్ పర్సెంట్ మహా సైన్యం అండి ఇది ఇక్కడ పరిస్థితి మహాసేన రాజేష్ అయితే కూటమి నుంచి టీడీపీకి మేము సపోర్ట్ గా ఉన్నాం ఎప్పటికీ చంద్రబాబు మాటే శిరసా మనతో చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి కెమెరామెన్ విజయ్తో శంకర్ ఆర్టీవీ తూర్పుగోదావరి జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది